హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో iQOO G6 మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. మన ఛానల్లో మొట్టమొదటి iQOO మొబైల్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో iQOO మొబైల్ ఇప్పటి వరకు మనం అన్బాక్స్ అయితే చేసినట్టుగా లేము. వివో కూడా చేసాం, కానీ చాలా కాలం క్రితం అయితే చేసాం. ఫస్ట్ టైం మనకి iQOO ఒక మొబైల్ని అయితే పంపించింది. iQOO ఈ మొబైల్ని ఎవరైతే బడ్జెట్లో 5G కోసం మొబైల్స్ చూస్తుంటారో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ తీసుకొచ్చింది. బాక్స్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి క్రోమాటిక్ బ్లూ అని చెప్పేసి కలర్ వేరియంట్ అయితే మెన్షన్ చేస్తుంది. అలాగే స్టోరేజ్ వచ్చేసరికి మీకు 8GB 128GBతో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇందులోనే మనకి 4GB అలాగే 6GB వేరియంట్లు కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే 5G బ్యాండ్స్ కూడా అయితే మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు నేను 5G మొబైల్ బాక్స్ మీద ఇలా మెన్షన్ చేయడం అయితే చూడలేదు. 2 బ్యాండ్స్తో అయితే ఈ మొబైల్ వస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట. సో ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు, ఇండియాలో వచ్చే 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకా మనకి ఇండియాలో 5G ఇంకా రాలేదు కాబట్టి అప్పుడు ఏమి చెప్పలేము. ఇక ఎంఆర్పి ప్రైస్ అయితే ఇక్కడ కొట్టేసింది. యాక్చువల్గా ఈ ప్రైస్ చూసుకుంటే మనకి 4GB 128GB వేరియంట్ ప్రైజు. HDFC కార్డు మీద 2000 రూపీస్ వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే ఉంది. అలా చూస్తే మీకు 14,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. 6GB 128GB వేరియంట్ 15,000 రూపాయలు పడుతుంది. అలాగే 8GB 128GB వేరియంట్ మీకు 16,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్లో మీకు ఈ మొబైల్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో మనం అన్బాక్స్ చేస్తూ కూడా అవి ఏంటనేది తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో సీల్ ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇటుపక్క కూడా ఒకటి ఉంది. బూమ్, ఇక్కడ మరో బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లు ఏమున్నాయి, బ్యాక్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, టీపీయూ కేస్. క్వాలిటీ కూడా బాగుంది ఇది. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ ఇవలాంటివి అయితే పేపర్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. పెద్ద వెయిట్ ఏమి అనిపించట్లేదు. సో బ్లూ కలర్, క్రోమాటిక్ బ్లూ, బాగుంది మొబైల్. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఇలా చేతితో పట్టుకోగానే, సో కలర్ కానివ్వండి అలాగే డిజైన్ కానివ్వండి, బాగుంది. ఒక ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకా ఇక్కడ మనకి టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 9 వోల్ట్స్ 2 ఆంపియర్ ట్రావెల్ అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే 18 వాట్కి అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేసింది. సో ఇదే నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. 30 వాట్ 33 వాట్ ఏదో ఒకటి ఇచ్చుంటే బాగుండేది. మరి 18 వాట్ అంటే 5000 mAh బ్యాటరీ అందులో అయితే ఉందన్నమాట. సో దాన్ని ఛార్జ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక మొబైల్ ఫోన్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటి ఫినిష్తో వస్తుంది. ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ చేయట్లేదు. ఇదంతా మనకి ప్లాస్టిక్ బాడీ వస్తుంది అనమాట. కాకపోతే మ్యాటి గ్లాస్ ఫినిష్లో అయితే ఉంటుంది. ఇక్కడ 3000 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఇక్కడ 5G అని చెప్పేసి రాస్తుంది. ఇక్కడ iQOO బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ కూడా ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది, కాకపోతే మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అలాగే పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్లో వీళ్ళు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే స్కిప్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇంకా ఇక్కడే మనకి సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు మీరు ఎట్ ఎ టైమ్ యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని మీరు ఎట్ ఎ టైమ్ అయితే యూజ్ చేయగలరు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే కంప్లీట్ ప్లెయిన్ అయితే ఉంది. ఎటువంటి బటన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇటు పక్కన అయితే కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ డిస్ప్లే దగ్గర చూస్తే టాప్లో మీకు వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది అనమాట. పంచ్ హోల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండి అనిపించింది. సో మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేశాను. ఇక్కడ మీకు వివో 5G అని చెప్పి అయితే కనిపిస్తుంది. iQOO అంటే తెలిసిందే కదా, వివో సబ్ బ్రాండ్ ఇది. ఇక బ్యాక్ కేస్ ఒకసారి వేసి చూద్దాం. సో ఫిట్టింగ్ ఎలా ఉంది, అలాగే ఏమైనా లుక్ పాడవుతుందా. సో బ్యాక్ కేస్ చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది. అసలు లుక్ అయితే ఏం పాడవలేదు. మనం బ్యాక్ కేస్ని చక్కగా వేసుకొని కూడా వాడచ్చు. ఇక వెయిట్ చూస్తే మీకు 187 గ్రామ్స్ మనకి వెయిట్ అయితే ఉంది. సో అందుకే పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు. ఇక మొబైల్ డిజైన్ అండ్ లుక్ గురించి మాట్లాడుకుంటే, లుక్ అండ్ డిజైన్ మనకి ఏం కొత్త ఏం కాదు. ఆల్రెడీ వివో T1 అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చింది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి iQOO G6 పేరు మీద అయితే తీసుకొచ్చారు. మనకు ఆ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ అయితే కొంచెం తక్కువలోనే ఉంటుంది. లుక్ పరంగా చూస్తే మనకి బ్యాక్ సైడ్ నుంచి మంచి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంటుంది. మనకి వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఉండదు, చూడడానికి బాగుందని చెప్పొచ్చు. కాకపోతే 83.9 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది అనమాట. సో అందువల్ల మీకు కొంచెం చిన్న అయితే పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక తర్వాత మనకి ఇందులోని UI గురించి మాట్లాడుకుంటే, ఫంటచ్ UI 12తో అయితే వస్తుంది. Android 12 మీద రన్ అవుతుంది. మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే జనవరి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఫంటచ్ UI నాకు కొత్త అని చెప్పవచ్చు, ఎందుకంటే మన ఛానల్లో వివో అన్బాక్స్లో అయితే మనం ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి. కాకపోతే ఇది మనకి iQOO కాబట్టి iQOO UIతో వస్తుంది అనుకున్నాను. బట్ అసలుకి మనకి వివో UIతో అయితే ఇది వస్తుంది అనమాట. UIలో మీకు బ్లోడ్వేర్ అయితే ఉంది, మరీ ఎక్కువగా ఉందని చెప్పలేను. కొంత బ్లోడ్వేర్ అయితే ఉంది, వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా అయితే చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్ కానీయండి,
మెసేజర్ కానివ్వండి, గూగుల్ డైల్ పెడ్ అంటే మెసేజ్తో అయితే వస్తుంది. అంటే మీకు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే ఇందులో ఉండదు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మీకు 6.58 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మీకు 120 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక అలాగే 240 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ డిస్ప్లేకి ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా వీళ్ళు పాండా గ్లాస్ 2 వాడేమంటున్నారు. ఇంకా ఈ డిస్ప్లే మీకు వైడ్ 1L1 కోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. ఇది మీకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. ఈ డిస్ప్లే మీకు పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీలైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ మీకు అవుట్డోర్ విజువాలిటీ కూడా మీకు బాగుందని చెప్పొచ్చు. ఇంకా వీడియో క్వాలిటీ కనుక చూసినట్టయితే పర్వాలేదు, మీరు వీడియోస్ని అయితే బాగానే ఎంజాయ్ చేయగలరు. యూఐ ఒకటే మీకు ఇందులో కొంచెం లైట్గా అనిపిస్తున్నప్పటికీ, అంటే అంత కలర్ఫుల్గా అయితే అనిపించదు, కాబట్టి మీకు వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మాత్రం బాగుందని చెప్పొచ్చు అనమాట. ఇక అలాగే స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇది మీకు మోనో స్పీకర్తో అయితే వస్తుంది. అంటే సింగిల్ స్పీకర్ ఏముంటుంది, స్టీరియో స్పీకర్ లాంటిది అయితే ఏముండదు. అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. అయినప్పటికీ మీకు మోనో స్పీకర్ అయినా పర్వాలేదు, మంచి లౌడ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే మీకు ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇందులో మీకు జీపీయూ అడ్రినో 619 ఈ జీపీయూ అయితే ఉంటుంది. యాక్చువల్గా 695 అనగానే మనకి ఇది డౌన్ గ్రేడ్ ప్రాసెసర్ ఏమో 750 కంపేర్ చేస్తానుకుంటారు, కాకపోతే 750 కంపేర్ చేస్తుంది మీకు అప్గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక అలాగే ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అల్ట్రా గేమ్ మోడ్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. సో ఈ అల్ట్రా గేమ్ మోడ్లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే గేమ్స్ ఆడేటప్పుడు దొరుకుతుంది అనమాట. ఇందులో మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్, బ్యాలెన్స్ మోడ్, పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పేసి మొత్తం 3 modes అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు సిపియూ అండ్ జీపీయూలో చేంజెస్ అయితే మీరు గమనిస్తారనమాట. పర్ఫార్మెన్స్ మోడ్లో మీరు గేమ్స్ ఇంకా బెటర్గా అయితే ఎంజాయ్ చేయగలరు. అలాగే ఈ స్పోర్ట్ మోడ్ కూడా అయితే ఉంది. అలాగే వాయిస్ చేంజింగ్ మోడ్ ఉంది, మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎవరితోనైనా వాయిస్ చేంజ్ చేసి అయితే మాట్లాడచ్చు. అలాగే నోటిఫికేషన్ మ్యూట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ని లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ అల్ట్రా గేమ్ మోడ్లో కొన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే చేస్తుంది. ఇందులో నేను కోడ్ అయితే ఇన్స్టాల్ చేశాను. హై గ్రాఫిక్స్లో మ్యాక్సిమం ఫ్రేమ్స్లో గేమ్స్ని అయితే ఆడగలరు. అలాగే వెరీ హై గ్రాఫిక్స్, వెరీ హై ఫ్రేమ్స్లో గేమ్స్ని అయితే ఆడొచ్చు. ఇక ఈ మొబైల్లో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది, కాబట్టి మీరు రీఫ్రెష్ రేట్ ఎక్కువగా ఉన్న గేమ్స్ని కూడా చాలా చక్కగా ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక ఈ మొబైల్లో మనకి స్టోరేజ్ టైప్ చూసుకుంటే యూఎఫ్ఎస్ 2.1 వస్తే ర్యామ్ టైప్ వస్తారు ఎల్పిడిఆర్ 4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మీకు ఎక్స్టెండ్ ర్యామ్ 2.0 సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే వర్చువల్ ర్యామ్ సపోర్ట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. మీకు 8GB వేరియంట్లో 4GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే 6GB వేరియంట్లో 2GB ఉంటే 4GB వేరియంట్లో 1GB వరకు మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నాకు ఇదే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50MP అపాచర్ 1.8 వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా మీకు 2MP అపాచర్ 2.4 వస్తుంది. ఒకటి మైక్రో సెన్సార్ అయితే, ఇంకోటి డెప్త్ సెన్సారు. ఇందులో మనకి 4GB వేరియంట్లో డెప్త్ సెన్సార్ అయితే ఉండదు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16MP అయితే ఉంటుంది, అపాచర్ 2.0 వస్తుంది అనమాట. ఇక కెమెరాలో ఆప్షన్స్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది, అలాగే పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్లో మీకు బ్యూటీ అలాగే స్టైల్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు స్టైల్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బుకే ఎఫెక్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ మీరు చేంజ్ కూడా అయితే చేసుకోవచ్చు అన్నమాట, బ్లర్నెస్ ఎలా కావాలి అనేది. ఇక ఫొటోస్లో చూస్తే మీకు AI ఉంటుంది, అలాగే ఫొటోస్లోనే మీకు సూపర్ మ్యాక్రో అయితే ఆప్షన్ ఉంటుంది. గూగుల్ లెన్స్ కూడా ఫొటోస్లోనే ఇస్తున్నారు. ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ మీరు 8x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియోస్లో చూస్తే మీరు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు అనమాట. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 60 frames వీడియోస్ రికార్డ్ చేస్తే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 30 frames వరకే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక మోర్లో చూస్తే మీకు 50MP పనో, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో AR స్టిక్కర్స్, అలాగే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఈ పోర్ట్రైట్లో తీసినవి. సో పోర్ట్రైట్ పంతనం అయితే పర్వాలేదు, బాగుందని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరా వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చాలా చక్కగా అయితే తీసుకుంటుంది, ఎడ్జస్ట్ని కూడా చాలా చక్కగా అయితే కట్ చేస్తుంది. ఇంకా ఇవి బ్యాక్ కెమెరాతో తీసిన కొన్ని మరికొన్ని శాంపిల్స్. ఇక ఇది వచ్చేసరికి మీకు బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్, ఇది వచ్చేసరికి 2x శాంపిల్, ఇది వచ్చేసరికి 8x శాంపిల్. సో ఇవి మ్యాక్రో కెమెరాతో తీసినవి, మ్యాక్రో పంతనం యావరేజ్ అని చెప్పొచ్చు.
ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p లో 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక అలాగే ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఎలాగో ఉంది, అలాగే ఫోకస్ ఎలా తీసుకుంటుంది, కలర్స్ ఏ రకంగా ఉన్నాయని అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p లో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే మీరు ఇక్కడ 8x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో నేను ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. సో ఇది మీకు 8x జూమ్లో అయితే మీకు ఈ విధంగా అయితే తీసుకుంటుంది. సో మళ్ళీ నార్మల్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను, ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందనేది మీరు అయితే జడ్జ్ చేయవచ్చు. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఫోకసింగ్ చూద్దాం ఎలా తీసుకుంటుందో. ఓకే, ఫోకస్ బాగానే తీసుకుంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి టోటల్ సెన్సార్స్ 28 సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు చాలా స్పీడ్గా అయితే ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే చేయగలుగుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు స్పీడ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఇది 5G సపోర్ట్తో వస్తుంది, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.1తో వస్తుంది, ఎఫ్ఎం రేడియో ఉంది. మీకు ఎన్ఎఫ్సి లాంటి ఫీచర్ అయితే ఈ మొబైల్లో ఉండదు. ఇక ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అలాగే మనకి డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది, అలాగే చిన్న కొంచెం పెద్దగా అయితే ఉంది. సో ఇది కూడా వీళ్ళు కొంచెం వాటర్ డ్రాప్ నాచ్తో కాకుండా పంచువోల్తో తీసుకొచ్చుంటే ఫ్రంట్ స్క్రీన్ చూడడానికి ఇంకా లేటెస్ట్ మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే కలిగేది. సో ఇంకా మనకి ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 14,000 రూపాయలకు ఉంది. 14,000 రూపాయలు మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. అక్కడ కనుక చూస్తే ఈ మొబైల్ మీకు మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. సో బేస్ వేరియంట్ మీకు 14,000 రూపాయలకే వస్తుంది. సో మీరు మీ బడ్జెట్ బిలో 15,000లో ఉన్నారు, సో అక్కడ ఒక 5G మొబైల్ గురించి చూస్తున్నారంటే సో ఖచ్చితంగా అక్కడ ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు iQOO G6 అన్బాక్సింగ్ చూసి సో మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.